ఉద్యోగం కోల్పోయిన వీసా వీసాదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని అమెరికా తీసుకుంది ఆ ప్రకారం అటువంటి ఉద్యోగులు మరికొంతకాలం అమెరికాలో ఉండేందుకు అవకాశాన్ని పొందనున్నారు ఇందుకోసం అమెరికా పౌరసత్వం ఇమిగ్రేషన్ సర్వీసెస్ యుఎస్ సిఐఎస్ నూతన నిబంధనలను విడుదల చేసింది ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయిన బి వీసాదారులకు అమెరికాలో ఉండేందుకు రెండు నెలల గ్రేస్ పీరియడ్ ఉండగా కొత్త నిబంధనావళి ప్రకారం లేఆఫ్కు గురైన వారు గ్రేస్ పీరియడ్ సమయంలో నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలి అలాగే ఏడాది పాటు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ పొందేలా దరఖాస్తు చేసుకోవచ్చు వీటితో మరికొన్ని మార్పులు చేస్తూ యూఎస్ సిఐఎస్ నిబంధనలు విడుదల చేసింది తమ తాజా చర్యతో హెచ్వన్ బి వీసాదారులు నూతన ఉద్యోగ అవకాశాలను ఇబ్బంది లేకుండా పొందవచ్చని యుఎస్ సిఐఎస్ పేర్కొంది